ఎట్లా అనిపిస్తుంది? చెప్పండి, మీరు మీరు చెప్పండి మేడం. ఆల్రెడీ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగుంది సినిమా అంతా. సో మీరందరూ కూడా నెక్స్ట్ తప్పకుండా చూడండి. ఆడియన్స్ చూశారు కదా, ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా ఉంది. బ్రో ఫోన్ సెండ్ చేయండి. చాలా బాగుంది. థాంక్యూ బాబు, ది నెంబర్ 1 బుల్షిట్ గాయ్. థాంక్యూ సినిమా. నా సినిమా గురించి నేను చెప్తే బాగుంది. రెండు మాటలు మీ సినిమా గురించి. సాంగ్స్ బాగుంది. సెకండ్ హాఫ్ నుంచి ఇంకా స్టోరీ హైలైట్స్ అంటే ఏం చెప్తారు చెప్పండి చెప్పండి. మేము చెప్పండి మేము. ఓకే అండి, యాక్చువల్లీ మా మూవీ బాబు నెంబర్ 1 బుల్షిట్ గాయ్ వాళ్ళు రిలీజ్ అయింది మార్చ్ 8 శివరాత్రి సందర్భంగా. చిన్న సినిమా, చిన్న బడ్జెట్లో చిన్న లిమిటెడ్ రిలీజ్ చేసుకున్నాము. సో మీకు మా కంటెంట్, ట్రైలర్స్, సాంగ్స్ నచ్చితే ఈ ఫస్ట్ 3 డేస్లో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఫస్ట్ 3 డేస్ థియేటర్ ఆక్యుపెన్సీ చాలా ఇంపార్టెంట్ చిన్న సినిమాలకి. అవి లేకపోతే మండే తీసేస్తారు థియేటర్స్ నుంచి. సో ఇఫ్ యూ హ్యావ్ టైమ్, ఇఫ్ యూ లైక్ అవర్ కంటెంట్, ఇఫ్ యూ వాంట్ ఎంకరేజ్ అండ్ సపోర్టర్స్, ప్లీజ్ వాచ్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఇన్ ద ఫస్ట్ 3 డేస్. బిగ్ బాస్ లో చాలా మంది ఓటేసారు బ్రో సినిమా ఇవ్వడం అని చెప్తారా వాళ్ళకి? అందరూ బిగ్ బాస్ వల్ల కదా. ఎవరైనా మీకు మా ట్రైలర్స్ సాంగ్ నచ్చితే, మీకు టైం ఉంటే ప్లీజ్ వాచ్ అవర్ ఫిల్మ్. ఇది కిడ్నాప్ డ్రామా ఇది. సో మీరు మా ట్రైలర్ చూసుంటే ఎలా ఉంటుందంటే, సినిమా మేము ఒక వీకెండ్ గెట్టేవికి నేను నా గర్ల్ ఫ్రెండ్ ఒక ఊరు అవుతున్న విల్లాకి వెళ్తాము. అక్కడ మమ్మల్ని అక్కడ పనిచేసే పని వాళ్ళే మమ్మల్ని కిడ్నాప్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మేము ఎలా బయటపడ్డామనే సినిమా. మొత్తం కామెడీ, ఫ్యామిలీ, ఎమోషనల్, లవ్, కొంచెం యాక్షన్ ఎపిసోడ్స్, థ్రిల్లర్ థ్రిల్లర్ ఎపిసోడ్స్ అన్నీ ఉంటాయి. అంటే ఈ సినిమా సినిమా చేయడానికి మెయిన్ హుక్ పాయింట్ ఏంటి? నేను ఇది బిగ్ బాస్ ముందరే యాక్సెప్ట్ చేశా. సో నాకు బేసికల్లీ కథ నచ్చింది. ఇది ఎలా ఉంటుంది అంటే, ఒక రిచ్ వర్సెస్ పూర్, డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు మధ్యన ఒక డిస్కషన్, డిబేట్ లాగా ఉంటుంది అనమాట. నాకు పాత సినిమాల్లో సత్యమే శివం చాలా ఇష్టం. సో ఆ స్టైల్లో ఉంటుంది ఈ సినిమా. కొంచెం ఇప్పుడు రీసెంట్లీ హాలీవుడ్లో పారాసైట్ ఉన్న సినిమా ఉంది, కొంచెం దాని ఆధారంగా ఇన్స్పైర్డ్గా తీయడం జరిగింది అనమాట. సో అది ఆ యాంగిల్ నాకు బాగా నచ్చింది సినిమాలో. అంటే అందుకే నీ కథ నచ్చడం వల్ల చేశాను. బ్రో సినిమా అంటే ఆడియన్స్కి ఏం చెప్తారు చూడడానికి? అంటే సినిమా ఎంటర్టైన్మెంట్ బ్రో. అంటే బేసికలీ సినిమా ద్వారా మీకు నచ్చితే, మా కంటెంట్ ట్రైలర్స్ నచ్చితే చూడండి అంతే. అంటే